ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షాలిని వ్లాగ్స్. ఈరోజు మా ఇంటి పెరడు చూపిస్తాను. ముందుగా ఇంట్లో మొక్కలు చూపిస్తాను, నెక్స్ట్ బయట చూద్దాము. ముందుగా మనీ ప్లాంట్ పెట్టాను. ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే మంచిదంటారు కదా. అండ్ ఇది పచ్చడి కూర చెట్టు. జస్ట్ ఇది సీడ్స్ కాకుండా నేను జస్ట్ కొమ్మ పెట్టాను, మామూలు సాయిల్లోనే పెట్టాను, బట్ నాటేసుకుంది. అండ్ ఈ మనీ ప్లాంట్ నెక్స్ట్ ఇంకా ఇది యెల్లో కలర్ ఫ్లవర్స్ ఇస్తుంది. దీన్ని మనము ఇంటికి ఇలా వాలిస్తే బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. అండ్ మనము తర్వాత డెకరేషన్ లాగా కూడా చేసుకోవచ్చు అనేసి ఇది యెల్లో కలర్ ఫ్లవర్స్ ఇస్తుంది. దాని పేరు నాకు తెలియదు, అలా పెట్టాను. అండ్ మనం ఇంకా ఏమైనా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అందులో ఉన్న సీడ్స్ అని ఇందులో పడేస్తానన్నమాట. అలా ఒక లెమన్ చెట్టు వచ్చింది, అలాగే కాకరకాయ చెట్టు వచ్చింది. సో ఇవన్నీ బేబీ ప్లాంట్స్, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇంకా ఇది వచ్చేసి ఉసిరి చెట్టు నేను నేబర్స్ ఇచ్చారు, సో అలా పెట్టాను ఉసిరి చెట్టు. అండ్ ఇది సీతాఫలం చెట్టు కూడా అంతే, జస్ట్ సీడ్స్ వేసాను. గింజలు ఉంటాయి కదా సీతాఫలం, గింజలు వేస్తే ఆ చెట్టు వచ్చేసింది. అండ్ ఇంకా టొమాటో చెట్టు అయితే ఇంకా త్వరగా వచ్చేస్తుంది. అలాగే ఇది నూరువరాల చెట్టు అంటారు కదా, సో ఇది తీసుకున్నాను, స్మాల్ ప్లాంట్ తీసుకొని పెట్టాను. అండ్ ఇది కూడా కాకరకాయ చెట్టు, జస్ట్ నేను సీడ్స్ పడేశాను. ఇప్పుడిప్పుడే ఫ్రూట్స్ కూడా వస్తున్నాయి కాకరకాయలు. అండ్ ఇంకా రెయిని సీజన్లో అయితే మనము త్వరగా నాటేసుకుంటాయి. మనం జస్ట్ ఇలా సీడ్స్ అలా పడేసామంటే అక్కడ మొక్కలు వచ్చేస్తాయి. అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం ఇంకా వాటర్ రెగ్యులర్గా పోస్తూ ఉండాలి. అలాగే ఇది కాకరకాయ చెట్టు. అండ్ ఇదేమో కనకాంబరం చెట్టు. ఇక్కడ చెట్టు చిన్నదిగా ఉంటుంది, కాకపోతే ఫ్లవర్స్ మాత్రం చాలా పూస్తాయి. ఇది వచ్చేసి మనకి ఐదు నక్షత్రాల చెట్టు అంటారు కదా అది. అండ్ ఇక్కడ నేను ఆకుకూరలు అన్నీ మనము మామూలుగా ఆకుకూరలు తీసుకున్నప్పుడు పడేస్తాము కదా, అలా కాకుండా ఆ రూట్స్ నేను ఇందులో పెట్టాను. అలా తోటకూర పెట్టాను, గోంగూర కూడా అలానే పెట్టాను. ఇది వచ్చేసి పచ్చిమిర్చి. పచ్చిమిర్చి నేను మామూలుగా మిర్చిలో సీడ్స్ ఉంటాయి కదా, సో అవి పెడితే ఇంకా చెట్లు వచ్చేసాయి. అండ్ రోజ్ ప్లాంట్ కూడా అంతే, జస్ట్ స్టెమ్ నేను కొంచెం క్రాస్ కట్ చేసేసి కలబంద ఉంటుంది కదా, సో అందులో పెట్టి నేను సాయిల్లో పెట్టాను. సో అలా పెడితే మనకి చెట్లు త్వరగా పెరిగిపోతాయి. ఇది లిల్లీ ప్లాంట్. అండ్ ఇంకా ఇటు పక్కన తులసి ట్రీ. అండ్ ఇది పప్పాయ కూడా సీడ్స్ వేశాను, సో అలా పప్పాయ వచ్చింది. అండ్ ఇదేమో చిన్న బచ్చలి ఆకు అంటారు కదా, సో ఆ చెట్టు అన్నమాట, బచ్చలి చెట్టు. కాకపోతే లీవ్స్ అనేది, ఆకులు అనేవి చిన్నదిగా ఉంటాయి. అండ్ ఇది తులసి మొక్క, అందరి ఇళ్లలో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కలబంద మొక్కలు కూడా పెట్టాను, మంచి ఎయిర్ గాలినిస్తుంది అని అంటారు కదా. అండ్ ఇది కూడా బచ్చలి చెట్టు. సో ఇది లాస్ట్ ఇంకా మల్లె చెట్టు అన్నమాట. సమ్మర్లో అయితే మనకి పువ్వులు బాగా పూస్తాయి. సో ఇది మల్లె చెట్టు. ఇది నా ఇంట్లో నేను పెట్టిన మొక్కలు. అండ్ ఇప్పుడు మనం బయట చూద్దాము. బయట ఇది మా ఇంటి బయట కొంచెం ప్లేస్ ఉంది, సో అక్కడ మేము జస్ట్ జాలి టైపు పెట్టేసి చుట్టూ ఇందులో మొక్కలు పెట్టేసుకుంటున్నాము. రీసెంట్గా స్టార్ట్ చేశాను. ఇదేమో మల్లె చెట్టు, తీగ మల్లె అంటారు కదా, సో ఆ చెట్టు మల్లె చెట్టు. అండ్ ఇక్కడ కూడా అంతే, జస్ట్ నేను వేస్ట్ సీడ్స్ అవి ఇవి ఇందులో పడేస్తాను. సో అలా కాకరకాయ చెట్టు వచ్చింది. అండ్ ఇది కస్టర్డ్ యాపిల్, ఇది కలబంద, ఇది రోజ్ ప్లాంట్, ఇదేమో గన్నేరు చెట్టు అంటారు కదా, పింక్ ఫ్లవర్స్ ఇస్తుంది అది. ఇక్కడ కూడా నేను జస్ట్ బేబీ ప్లాంట్స్ అలా నాటాను, బట్ నాటేసుకున్నాయి. పప్పాయ చెట్టు పెట్టాను, అలాగే ఇక్కడ కూడా అంతే, పప్పాయ చెట్టు పెట్టాను. అండ్ ఇది మనకు పేపర్ ఫ్లవర్స్ లాగా ఉంటాయి కదా, పింక్ ఫ్లవర్స్, సో ఆ చెట్టు అన్నమాట. ఇది వచ్చేసి జస్ట్ ఫ్లవర్స్ ఏం రావు, బట్ మనకి ఇంటికి నీడలాగా ఒక మొక్క పెట్టాము. ఇది గోంగూర మొక్క పెట్టాము. అలాగే ఇంకా ఇక్కడ తులసి మొక్క ఉంది. అండ్ జస్ట్ ఇక్కడ టొమాటో ప్లాంట్ కూడా వస్తుంది.
చూశారు కదా నా వీడియో మొత్తం చూడండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, సీ యూ.